పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు షాద్నగర్ లో ఏదైతే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ధర్నా నిర్వహించడమో అందుకు సంబంధించిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చౌదరిగూడ మండలం కానివ్వండి, కొందూరు మండలం మరియు నందిగామ పరుపునార్ మండలంలో ఇవి చదువుతున్నటువంటి ఏవైతే విద్యార్థులు అందరూ కలిసి షాద్నగర్ టౌన్ గా చదువుతూ ఉన్నారో, ఆ విద్యార్థుల యొక్క సమస్య ఏమిటంటే టైంకు సమయానికి అనుకూలంగా బస్సులు రావడం లేదు. అందుకోసం విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే ఎదురే విలేజ్ ఉందో చౌదరిగూడ మండలం చివరాకన ఉన్నటువంటి ఎదురే విలేజ్ కాడికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మొదుకుల కూడ మరియు మన్మర్రి, అయ్యవారిపల్లి, నందిగామ మరియు ఇంకా ఏమాజీపూర్ చాలా విలేజ్లలో విద్యార్థులకు ఒక పూట కూడా బస్సు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీనికోసంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ గా షాద్నగర్ ముఖ్య కొలనీలో ధర్నా నిర్వహించడం జరిగింది. అందుకు విద్యార్థులు కానీ అధికారులు కానీ మరియు అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు కానీ మేము 4-5 సార్లు వినతి పత్రాలు అందజేసినాం, అయినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. అందుకోసంగా ఈరోజు ధర్నా నిర్వహించడం అక్కడ అయినా ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత బస్సులు తీసుకొచ్చి విద్యార్థులకు తీవ్రంగా నష్టం చేస్తూ ఉన్నది. మరియు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తక్కువ బస్సులు ఉండి ఎక్కువ మొత్తం సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అధికారులు స్పందించి విద్యార్థులకు తగు న్యాయం చేయాలి, లేదంటే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ గా విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా పోరాటాలుగా దిశగా తీసుకువెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కాలేజీలలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి, ఒక్కొక్క పూట బస్సులు రాలేక నైట్ 9 గంటలకు రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి, పేరెంట్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళు చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థులను క్లాసులకు రానియలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరియు డిపో మేనేజర్ గారు స్పందించి విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులను నడపాలి. ఒకవేళ బస్సులు లేని పక్షంలో అదనపు బస్సులు విద్యార్థులకు మీరు కేటాయించాలి. ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు మార్నింగ్ పూట 7 to 9 వరకు, ఒకవేళ బస్సులు లేకపోతే 7 to 9 వరకు, మరియు ఈవెనింగ్ వేళలో కాలేజ్ విడిచిన తర్వాత 4:30 to 6 o'clock వరకు అయినా సరే విద్యార్థులకు మీరు బస్సులు నడపాలి. లేదంటే విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా ముద్దలు తీసుకుని ఎస్ఎఫ్ఐగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఏఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు షాద్నగర్లో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏమైందంటే, ఈరోజు గ్రామ స్థాయిలో ఎక్కడైతే విద్యార్థులు టౌన్ కు వస్తున్నారో, షాద్నగర్ టౌన్ కు వస్తున్నారో, చదువుకున్న మండలి కావచ్చు, పుత్తూరు మండలి కావచ్చు, నందిగా మండలి కావచ్చు, తర్వాత కేశపేట మండలి కావచ్చు, తర్వాత జిల్లెడ చౌదరిగూడ మండలి కావచ్చు, విద్యార్థులకు రవాణా సదుపాయం కరెక్ట్ లేక, తర్వాత బస్సులు టైంకు వెళ్ళలేక ఈరోజు క్లాసులు మిస్ అవుతూ పొద్దున ఒక పీరియడ్ సాయంత్రం ఒక పీరియడ్ క్లాసులు మిస్ అయితే ఈరోజు చదువుకు దూరం అవుతున్న సందర్భంగా ఈరోజు ఏఎస్ఎఫ్ఎస్ఎఫ్ఐగా ఈరోజు మేము ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో బస్సులు నడిచేవి, ప్రతి గ్రామానికి కూడా గతంలో బస్సులు నడిచేవి. ఈరోజు చూసుకుంటే ఫ్రీ బస్సులు అంటున్నారు ప్రభుత్వం, కొత్త పథకాలు తీసుకొచ్చింది ఫ్రీ బస్సులు అంటున్నారు, కానీ ఫ్రీ బస్సులలో ఇక్కడ కూడా నడవడం లేదు. ఒకటి హైదరాబాద్, ఒకటి మహబూబ్నగర్, 5 అక్కడ తప్ప మెయిన్ బైపాస్ రూట్లలో తప్ప గ్రామ స్థాయిలో కూడా ఇక్కడ విద్యార్థులకు బస్సులు అందుబాటులో కానీ లేవు. కావున ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, డిపో మేనేజర్ కావచ్చు, షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా ఎస్ఎఫ్ఐ గా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా రాసోరోకాలు ధర్నాలు చేస్తామని డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను షాద్నగర్ టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. గతంలో ఈ సంవత్సరం అంటే 2024 ఎన్నికల సమయంలో, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా 6 గ్యారంటీలు తీసుకొచ్చింది ప్రజల్లోకి, 6 గ్యారంటీలతో ప్రజల్లో చైతన్యం పొందించి గద్దెనెక్కిన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలు అంటే ఫ్రీ బస్సు అనేది కూడా ఒక భాగం అయిపోయింది. ఫ్రీ బస్సు భాగం పెట్టిన తర్వాత పేద విద్యార్థులకు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, గ్రామ ప్రజలకు కావచ్చు, సరైన టైంకి బస్సు లేక అదే ఊర్లో 11 అయినా 12 అయినా అక్కడ ఎక్కడ నిల్చున్న వాళ్ళు అక్కడే జరుగుతుంది. ఇదైతే విద్యార్థులు కళాశాలకు కానీ స్కూళ్ళకు కానీ ఇతర వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు 9 గంటలకు 10 గంటలకు కాలేజ్ టైమింగ్ ఉన్నా ఇంకా 11 అయ్యేసరికి అదే ఊర్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఫ్రీ బస్సు పెట్టింది ఓకే, మాకు దానికి అబ్జెక్షన్ చెప్పట్లే, కానీ అధిక బస్సులు ప్రొవైడ్ చేసి పిల్లల సమస్యలు కానీ గ్రామ ప్రజల సమస్యలు కానీ తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి, అలాగే లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం కూడా డిపో మేనేజర్ కానీ, గతంలో కూడా ఎన్నోసార్లు డిపో మేనేజర్ కి వినతి పత్రాలు అనేక వివిధ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చినాం, అయినా కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడు మేమేం ప్రశ్నిస్తా ఉన్నామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే 6 గ్యారంటీ తీసుకొచ్చారో 6 గ్యారంటీని సరైన సమయంలో మాకు అమలు చేశారనుకో, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. లేని ఏడల ఏఐసీఎఫ్ గా ఎన్నో ఉద్యమాలకు పిలుపుని